Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంత బంధువునే అరెస్ట్ చేయించి, దట్ ఈజ్ సీఎం జగన్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారాలు, కాంట్రాక్టర్లపై బెదిరింపులు ఎక్కువైనట్లు విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం సొంత జిల్లా కడపలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. స్వయంగా సీఎం జగన్ కుటుంబానికి దగ్గర బంధువు అయిన వైఎస్ కొండారెడ్డిని పోలీసులు ఓ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు. దీని వెనుక చాలా కథే జరిగింది. వైఎస్ కుటుంబానికి బంధువు అయిన వైఎస్ కొండారెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్న ఆయన కొంతకాలంగా చక్రాయపేటలో వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. ఇదే క్రమంలో పులివెందుల, రాయచోటి రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న కర్ణాటకలోని ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థ పనులు చేపట్టింది. ఇది కర్ణాటకలోని ఓ బీజేపీ నేతకు చెందిన సంస్థగా చెబుతున్నారు. ఈ సంస్థ రోడ్డు పనులు చేస్తున్న సమయంలో చక్రాయపేటలో పనులు జరగాలంటే డబ్బులు ఇవ్వాలని వైఎస్ కొండారెడ్డి సదరు కాంట్రాక్టర్ను బెదిరించాడు. వైఎస్ కొండారెడ్డి బెదిరింపులపై కాంట్రాక్టర్ అయిన సదరు బీజేపీ నేత సీఎం జగన్ను నేరుగా ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసుల్ని ఆదేశించారు. దీంతో కడప పోలీసులు కొండారెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొండారెడ్డి కాల్ డేటా పరిశీలించిన పోలీసులకు అతను సదరు కాంట్రాక్టర్ను బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపారు. కొండారెడ్డిని కడప జైలుకు తరలించారు. సీఎం సొంత జిల్లాలో, అది సొంత నియోజకవర్గమైన పులివెందులలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇప్పటికే బాబాయ్ హత్య కేసు కూడా జిల్లాలోనే జరగడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.